బీహార్ లో అధికార కూటమికి సంబంధించిన జేడీయూ పార్టీకి లీడర్ ఆయన ఏం చెప్పారంటే మేము కూడా అంటే బీహార్ రాష్ట్రం కూడా అతి త్వరలోనే ఈ సిబిఐ ఇష్టానుసారం పక్షపాత బుద్ధితో కేంద్రంలో బీజేపీ పెద్దలు ఏం ఆదేశిస్తే అలాగా వారు చెప్తున్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడం, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న చోట ప్రతిపక్ష ఎమ్మెల్యేలని ఎంపీలని వీళ్ళే టార్గెట్ చేయడం ఇవన్నీ చేస్తుంది. కాబట్టి సిబిఐ దర్యాప్తు చేయాలి అంటే ఉన్నటువంటి ఆ జనరల్ కన్సెంట్ నిబంధనని గతంలో రాష్ట్రాలన్నీ ఇచ్చాయి, దాన్ని ఉపసంహరించుకుంటాం. అలా చేస్తేనే ఈ సిబిఐకి చావు దెబ్బ కొట్టినట్టు అవుతుంది, కేంద్రంలోని బీజేపీని ఎదుర్కొన్నట్టు అవుతుంది. వాళ్ళ ఉద్దేశం మంచిగా లేనప్పుడు మనం చేసేది ఇక అంతకన్నా ఏం చేయగలం, మనం ఎదుర్కోవాలి కదా అనే ఉద్దేశంతో ఈ సిబిఐకి జనరల్ కన్సెంట్ ఇవ్వడాన్ని విత్డ్రా చేసుకోవాలని బీహారు ఆల్మోస్ట్ నిర్ణయం తీసుకొచ్చుకుంది అన్నట్టుగా ఆ ప్రతినిధి చెప్పారు. ఇది కేసీఆర్ గారి దృష్టికి కూడా వచ్చింది. కేసీఆర్ గారి దృష్టికి గతంలో కూడా వచ్చింది. మన గతంలో మనం పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 2019కు ముందర 2018లో ఆయన ఎప్పుడైతే ఇది వైదొలగాడో ఎన్డీఏ నుంచి, ఎప్పుడైతే ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి ఆ వంకతో ఆయన బయటపడ్డాడో, ప్రధానమంత్రి మోడీ గారిని బీజేపీని విమర్శించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆయనకి ఈ ఆలోచన వచ్చింది, వీళ్ళు నన్నైనా సిబిఐ కేసులు పెట్టి వేధిస్తారు అనే ఉద్దేశంతో ఆయన సిబిఐ జనరల్ కన్సెంట్ని విత్డ్రా చేసిన రాష్ట్రాల్లో ఆయన కూడా ఒకడు. విత్డ్రా చేశాడు. చేయడమే కాకుండా సిబిఐకి సంబంధించి కేసులు వాళ్ళ మీదే అసలు రాష్ట్ర పోలీసుల చేత ఎదురు కేసులు పెట్టించాడు. కొందరు అదుపులో కూడా తీసుకున్నాడు సిబిఐ అధికారుల్ని, వాళ్ళు వచ్చి వీళ్ళని అదుపులో తీసుకుంటూ ఉంటారు జనరల్గా. రివర్స్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 2 కేసుల్లో వీళ్ళే సిబిఐ నేతలను పట్టించడం అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. సరే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సిబిఐ జనరల్ కన్సెంట్ విత్డ్రాన్ని మళ్ళీ తొలగించి ఆయన కన్సెంట్ ఇచ్చారు. అంటే సిబిఐ ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి ముందస్తు పర్మిషన్ తీసుకోకుండా ఒక రాష్ట్రంలో దాడులు వ్యవహారం అది సాగించవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు అంటే ఆయన ఆల్రెడీ సిబిఐతో కేసులు ఉన్నాయి, అంతకు మించి ఇంకా ఆయన మీద కొత్త కేసులే ఉంటాయి. 11 కేసులు, 11 ఛార్జ్షీట్లు, 11 ఏళ్ళుగా నడుస్తోంది కేసు, ఇంకా అవడంలా ఇంకా కొత్తగా చెప్పేది చేసేది ఏముంటుందనే ఉద్దేశంతో ఆయన అయితే ఎలో చేశాడు దాన్ని. అది అలా ఉంచితే ఈ జనరల్ కన్సెంట్ అంటే ఏమిటంటే ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అని ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ఏర్పడినటువంటి ఈ సిబిఐ సంస్థ పలు రాష్ట్రాల్లో మొత్తం భారతదేశం యావత్తు దీనికి జ్యూరిడిక్షన్ లేదు, వాళ్ళది కేవలం ఢిల్లీకే పరిమితమైనటువంటి సంస్థది. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో వివిధ రాష్ట్రాలు మా రాష్ట్రాల్లో కూడా అంటే ఉదాహరణకి సిబిఐ అనేది సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వాటికి సంబంధించిన అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అంశాల మీదగా దాని మీద దాడులు చేయడము దర్యాప్తులు చేయడం అవి చేస్తూ ఉంటాయి. 1, 2 ఒక స్పెసిఫిక్ కోర్టులు రాజ్యాంగపరమైనటువంటి కోర్టులు అంటే హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళ ఆదేశాల ప్రకారం కూడా వాళ్ళు దర్యాప్తులు దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే స్పెసిఫిక్ కన్సెంట్ అని ఒకటి ఉంటుంది. అంటే మా వాళ్ళ దృష్టికి ఒకటి వస్తే ఏమంటే మమ్మల్ని దర్యాప్తు చేయమంటారా అనే దాంతో వీళ్ళు వెళ్ళి ఒక స్థానిక లోకల్ కోర్టుని ఆశ్రయిస్తారు. మాకు ఇలా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి స్పెసిఫిక్ రిక్వెస్ట్, స్పెసిఫిక్గా ఒక సెర్చ్ చేయడానికి ఒక దాడి చేయడానికి పర్మిషన్ ఇవ్వండి అని అది ఆ కోర్టు ఇస్తే దాంతో కూడా వాళ్ళు చేస్తారు. బట్ ఈ జనరల్ కన్సెంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాలి. గతంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయి. కానీ ఎప్పుడైతే 2014లో వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రకంగా అపోజిషన్ పాలిత రాష్ట్రాల్లో మరొక రకంగా వీళ్ళని వేధించడమే దృష్టిలో పెట్టుకుని ఇష్టానుసారం రైట్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏదో బీహార్లో మొన్న వాళ్ళకి 164 మంది బలం ఉంది, అంటే మోర్ దెన్ 70%. అంత బలం ఉన్నవాళ్ళు వాళ్ళేదో బల ప్రదర్శన పెట్టుకుంటే, ఎందుకంటే ప్రభుత్వం అక్కడ మారింది కాబట్టి ముందు రోజునే జేడీయూకి సంబంధించిన నేతలు వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్ గారిది అంతకుముందు వాళ్ళ ఫాదర్ లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడేదో కుంభకోణం చేశారు, పోస్టుల కుంభకోణం అని, దానికి మళ్ళీ సంబంధించి మళ్ళీ కొత్తగా ఒక చర్చెస్ నోటీసులు ఇవి ఇవ్వడం వెస్ట్ బెంగాల్లో చూసాం. అన్నిట్లకన్నా తాజాగా చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ చూస్తున్నాం కదా, సిబిఐకి ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ లేఖ రాయడం, వెంటనే వాళ్ళ రంగంలో దిగడం, లిక్కర్ గేట్ అనే ఒక పెద్ద కుంభకోణం ఉందని బయటికి తీయడం, పంజాబ్లో చేయడం, మహారాష్ట్రలో చేయడం, ఇవన్నీ మనం చూసాం. గత 3-4 సంవత్సరాలకి ఇది మరింత తీవ్రంగా అయ్యింది. వీళ్ళు చేస్తున్నారంటే కేవలం అపోజిషన్. ఇప్పుడు తమిళనాడులో కూడా చేశారు మొన్న. తమిళనాడులో బీజేపీకి ఏమవుంది పెద్ద స్టేకు, అయినా ఏదో ఒక విధంగా వేధించాలి అనే ఉద్దేశం. అది నిజమై ఉండొచ్చు. కేవలం అపోజిషన్ వాళ్ళే ఈ దారుణానికి పాల్పడి ఉంటారా? అధికార పార్టీలో బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి అధికార లాలస కానీ ఈ అధికార దుర్వినియోగం కానీ వాళ్ళు ఎవరు చేయడం లేదా? ఎందుకు చేయడం లేదు? అది ఎవరు చేస్తారు? అదేం చేయరు. కేవలం ఈ ప్రతిపక్షాల వాటికి సంబంధించే చేయడం. ఈవెన్ టీఆర్ఎస్కి సంబంధించి కూడా చూస్తే బీజేపీ నాయకులు మాటలు ఉన్నాయి, రేపో మాపో సిబిఐ కేసు, రేపో మాపో ఈడీ, మీకు జైలు కూడా రెడీగా ఉంది అంటే వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చేస్తున్నారా? వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు. ఇప్పుడు సిబిఐ కేసీఆర్ గారి మీద మేము దాడి చేస్తాం, కేసీఆర్ గారు అవినీతికి పాల్పని వీళ్ళకి చెప్పిందా? ఎవరు బీజేపీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిందా? ఏ కెపాసిటీతో చెప్తారు వాళ్ళు? దే హ్యావ్ నో బిజినెస్ టు డూ లైక్ దట్. పోనీ బీజేపీ వాళ్ళు అందులో తినేశారు, ఇందులో తినేశారు, అది ఏటీఎంగా మార్చుకున్నారు, ఇది ఏటీఎంగా మార్చుకున్నారు, ఇందులో మా కేసులు బుక్ చేస్తాం, ఆయన జైలుకి వెళ్ళిపోతారు, వీళ్ళు ఎలా చెప్తారు? అసలు కేసే లేని కాడికి, దర్యాప్తే కాని కాడికి వీళ్ళే అన్నీ చెప్పేస్తారా? వీళ్ళు చెప్పిన ప్రకారం వాళ్ళు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బీజేపీ స్పాన్సర్డ్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అది ఇదన్నీ దృష్టిలో పెట్టుకుని బీహార్ కూడా ఆ పని చేయబోతోంది. నాకు తెలిసి నాకున్న సమాచారం ఏంటంటే ఎల్లుండి జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఈ సిబిఐ జనరల్ కన్సెంట్ని ఉపసంహరిస్తారు అనే అనుమానం కలుగుతోంది. అంటే అది డెఫినెట్గా చేస్తారో లేదో మనకి ఎజెండా లేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ఆయన కూడా ఇది విత్డ్రా చేసే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఇవాళ కేరళ చేసింది, అది ప్రతిపక్ష పార్టీలు ఉన్నదే, మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ ప్లస్ జార్ఖండ్, కాంగ్రెస్ను జేఎంఎం రూలింగ్లో ఉన్న జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒకసారి ఆంధ్రప్రదేశ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ది మళ్ళీ ఆయన తిరగతోడాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జనరల్ కన్సెంట్ అక్కడ ఉంది. మిజోరం, మేఘాలయ, ఇవన్నీ మొత్తం 8-9 రాష్ట్రాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దీన్ని జనరల్ కన్సెంట్ ఇవ్వాలి. అటువంటిప్పుడు సిబిఐ ఏం చేయాలి? స్పెసిఫిక్గా మేము ఏదైనా కేసు వస్తే మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడం ఒకటి, లేదు అంటే హైకోర్టులు సుప్రీంకోర్టులు ఆదేశిస్తే వాళ్ళకి అప్పుడు జ్యూరిడిక్షన్ గొడవలు ఉండవు. వాళ్ళు ఏం చెప్తే అది వెళ్ళి ఆంధ్రాలో ఇచ్చేయండి, తెలంగాణలో ఇచ్చేయండి అని అడిగితే వాళ్ళు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. దానికి ఎవరు రాష్ట్రాలు కూడా అభ్యంతరం పెట్టడం లేదు. కానీ జనరల్ కన్సెంట్ అంటే ముందస్తు అనుమతి లేకుండానే ఈ అనుమతి దొరికినట్టుగా వీళ్ళే అన్నింటిలో వేలు పెట్టడం, వీళ్ళే అన్నింటి మీద దాడులు చేయడం, అది చేయడం. వాళ్ళకి ఏదైనా ఒక అనుమానం కలిగితే దాని మీద దర్యాప్తు, ఒక రహస్యమైనటువంటి దర్యాప్తు అవి చేసే అవకాశం దీంట్లో ఉంటుంది. దీన్ని అడ్డుకోవడం ద్వారా వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ప్రతిపక్షాల మీదకే పరిమితమై చేస్తున్న దాడులు ఇవనే దానికి మరి దాని ఊతం ఇచ్చేలాగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం, సిబిఐ వ్యవహారం కూడా ఉంది. ఎన్ని సిబిఐ కేసుల్లో కన్విక్షన్ అయింది, ఎన్నిట్లో పట్టుకున్నారు. తర్వాత ఈ 9 రాష్ట్రాలు, ఇప్పటికీ ఆల్రెడీ 9 రాష్ట్రాలు ఇవ్వలేదు కన్సెంట్. ఈ 9 రాష్ట్రాల్లో కూడా మేము దర్యాప్తులు చేయాలి, మాకు అనుమతులు ఇవ్వండి అని ఇదే సిబిఐ సుప్రీంకోర్టు హైకోర్టుల ముందు కేసులు వేసాయి. 180 దృష్టాంతం దృష్టిలో పేర్కొన్నాయి. అందులో అంటే 180 కేసుల్లో మాకు అనుమతి ఇవ్వండి, వాళ్ళేమో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేశారు కాబట్టి మీరు అనుమతిస్తే మేము చేస్తామని, అది ఇంకా అలా పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో. మరి ఇవన్నీ ఉన్న తరుణంలో వీళ్ళు కూడా ఆలోచించాలి. ఏదో ఏకపక్షంగా మీ ఇష్టం వచ్చినట్టు లేదు అంటే పార్లమెంట్లో చట్టం చేసి మార్చుకోండి. ఇది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద అయింది కదా, దాన్ని తొలగించి మీరు ఒక చట్టం చేయండి, ఒక బిల్లు తీసుకురండి, తీసుకొచ్చి కాన్సెంట్ ఎవరిది అక్కర్లేదు రాష్ట్రాలది అందరూ ఇచ్చేసినట్టే మేము చట్టం చేస్తున్నాం, ఇక వీళ్ళు ఎవరు పడితే వాళ్ళు మేమెవరు చెప్తే వాళ్ళు చేసేయచ్చు అని చెప్పండి. అప్పుడు రూల్ ఆఫ్ లాని మార్చేస్తే ఇంక గొడవ ఏముంటుంది? సో ఇక్కడ బీజేపీ కూడా లేదంటే సిబిఐ అనేవాళ్ళు కూడా వాళ్ళ విశ్వసనీయత అనేది దర్యాప్తు సంస్థలకు అవసరం. 9 రాష్ట్రాలంటే తక్కువ కాదు, రేపు 10వ రాష్ట్రం బీహారు, 11వ రాష్ట్రం తెలంగాణ కూడా అయితే, అంటే సగాని సగం రాష్ట్రాలు ఇవ్వకూడదు జనరల్ కన్సెంట్ అని అనుకుంటే అది సిబిఐ విశ్వసనీయతకి దెబ్బ కదా. అది వాళ్ళు విశ్వసనీయత పెంచుకోవాలంటే ఎంతగా వాళ్ళు వీళ్ళు ఆదేశించినా ఎంతగా ప్రెషర్ తెచ్చినా మీరు కేవలం అపోజిషన్ వాళ్ళని వేధించడానికే ఇదంతా చేస్తున్నారన్న ఇంప్రెషన్ని అది పోగొట్టుకోవడానికి మీరు మీ విశ్వసనీయతని కాపాడుకోవడానికి ఏదైనా చేయాలి. అది చేయనంతకాలం వీళ్ళ చేతిలో ఉన్న ఆయుధాన్ని వీళ్ళు వాడతారు.